ఈ దేవస్థానము పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ళ గ్రామంలో 11వ శతాబ్దంలో కాకతీయ రాజుల పరిపాలన కంటే ముందే వెలసినదిగా చెబుతుంటారు. ఆ ఆలయ కట్టడాలు పూర్వంలో కట్టినవి కావటం విశేషం. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే దక్షిణాది ముఖాన ఉండటం చాలా ప్రశస్తము. స్వామివారు ఇక్కడ యోగానంద స్వరూపుడై ఉన్నాడు. ఈ విగ్రహం స్వామివారు హిరణ్య కశ్యపుని విధించి ఉత్తరాది ముఖమున వెళుతున్న స్వామిని ప్రహ్లాదుడు వెనుక నుండి పిలవగానే బాలునికి ఏ ఆపద వచ్చిందో అని తిరిగి అలాగే ఇక్కడ వెలిశాడని చెబుతుంటారు. ఈ దేవాలయంలో ఇసుకరాశితో తయారు చేశారట. ఒకవైపు నుండి ఎరుపు రంగులో, ఒకవైపు నుండి నలుపు కలిగి ఉంటారు. అయితే కొద్ది కాలం అనంతరం ఈ దేవాలయాన్ని భక్తుల ఆదేశానుసారం శ్రీ లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. ఆనాటి నుండి లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసిద్ధి చెందినారని ఆలయ పూజారి తెలిపాడు. ఈ దేవాలయమునకు పశ్చిమ 50 గజాల దూరంలో కాకతీయుల కాలమున శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయము, 100 గజాల దూరంలో ఆంజనేయ స్వామి దేవాలయము ఉన్నాయి. ఈ దేవాలయానికి ఎక్కువగా ఆరోగ్యరీత్యా బాధపడేవారు, గ్రహ బాధలు, చేతబడులతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా వచ్చి స్వామివారి సన్నిధిలో దీక్షకు పూనుకుంటారు. దీక్షకు పూనుకునే వారికి స్వామివారు కళలోకి వచ్చి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వెళ్తున్నారని, స్వప్నంలోని వారి సమస్యలు తీరుతాయని ఇక్కడకు వచ్చే ఆలయ భక్తులు నమ్ముతుంటారు. కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత 108 కొబ్బరికాయలు సమర్పించుకుంటున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు స్వామివారి వద్ద 5 రోజులు లేదా 11 రోజులు నిద్రిస్తే వారి ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తులు హ్యాపీగా ఉంటున్నాం, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటి ఏ కష్టం వచ్చినా ఏమన్నా హెల్త్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏది అర్థం కానీ ఏం కలిగినా కానీ అన్ని భక్తుల కోరికలు అనిపిస్తుంది. అందుకే భక్తులు తందబంధంగా వస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా డిస్టర్బ్ చాలా సందేహంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయినాయి, రేపటితో అభిషేకం చేసుకుని వెళ్ళిపోతాం. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉంటాం. మాతో పాటు ఎంతోమంది భక్తులు కూడా వస్తుంటారు. బండి పూజలు కానీ, వేరే జరిగే కార్యక్రమాలు ఏదున్నా కానీ, ఫోస్ట్ కానీ, మిగతా ఏ ఫంక్షన్ చిన్న చిన్న ఫంక్షన్ అన్ని ఇక్కడ. నా పేరు సౌజన్య అండి. మేము ఇక్కడ ఎన్టీపీసీ నుంచి వచ్చాము. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సంతానం కలుగుతుంది, చేతబడి అని అట్లా. అంటే పురాతన నుంచి ఈ గుడికి వచ్చేవాళ్ళము. నాకు అనుకున్న కోరిక నెరవేరింది కనుక నేను వచ్చి ఇక్కడ 100 కొబ్బరికాయలు కొట్టాను ఈరోజు. అంటే మా చిన్నతనం నుంచి ఈ గుడికి రావడం అలవాటు. రామగిరి మండలం సుందిళ్ళ అనే గ్రామంలో దక్షిణాభిముఖంగా లక్ష్మీ నరసింహస్వామి వేసిన విగ్రహం. స్వామి ముఖము దక్షిణాభిముఖంగా ఉన్నది కనుక ఆ స్వామి ఆ విధంగా ఎట్లా ఉంచాడు అంటే ఉత్తరముఖంగా హిరణ్యకశ్యపుని చంపి ఉత్తరముఖంగా అడవిలో వెళుతున్న ఆ స్వామిని వెనుక నుండి ప్రహ్లాదుడు పిలుస్తుగానే మళ్ళీ అటు ఉత్తరముఖంగా పోయి ఆ స్వామి పిల్లవానికి ఏ ఆపద వచ్చిందో అని చెప్పి ఇటు తిరిగి దక్షిణంగా వెళ్ళి అట్లానే వెలిచాడు అని చెప్తారు. ఇది గోదావరి కనికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుందిళ్ళ అనే గ్రామం గోదావరి ఒడ్డున ఉంటుంది. రేపు ఇప్పుడు ఇక్కడ ఎట్లా అనంటే ప్రతి సంవత్సరం 4 ఉత్సవాలు ఉంటాయి. హోలీ పండుగ అప్పుడు స్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణం ఉంటుంది. రేపు జయంతి ఉంటుంది, వైశాఖ శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి. పౌర్ణమి రోజు లాస్ట్ అయిపోతుంది చతుర్దశి. రేపు 14వ తారీఖు రోజు స్వామివారి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. సాయంత్రం స్వామివారి కళ్యాణం కూడా ఉంటుంది. కళ్యాణం తర్వాత